ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లోకంలో చాలా ఉపమానాలు ఆయన చెప్తూ వచ్చాడండి. ఆయన చాలా ఉపమానాలు చెప్తూ, ఉపమానం అంటే ఏంటో తెలుసా? పర సంబంధమైన విషయాల్ని భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అన్నారు. తెలియనటువంటి విషయాన్ని తెలిసినటువంటి వస్తువులతోనూ తెలిసినటువంటి పరిస్థితులతోనూ పోల్చి చెప్పడాన్ని ఉపమానం అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క స్వరం బాగాలేదండి, ఆ స్వరం దేంతో పోల్చబడుతుంది? గాడిదలో ఉన్న స్వరం అంటారు. ఒక స్త్రీ యొక్క ముఖము చాలా అందంగా ఉంటే ఆ ముఖాన్ని దేంతో పోలుస్తారు? చంద్రుడితో పోలుస్తారు, చంద్రబింబం అంటూ ఉంటారు. ఇలాంటి పోలికలు మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో చాలా చాలా ఉపమానాలు చెప్పాడు. ఉపమానాల్లో ఆయన అద్భుతమైనటువంటి సత్యాల్ని మానవ జాతికి అందించగలిగాడు. ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను చేయాలని అడిగాడు. వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి చేరాలంటే నేను ఏం చేయాలి అని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు అని అంటే, యేసు ప్రభు వారు చెప్పారు, అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, నువ్వు కొత్తగా జన్మిస్తేనే తప్పించి పరలోక రాజ్యాన్ని చూడలేవు అని చెప్తూ, నీ దేవుడిని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నువ్వేం చేయాలా? ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, హూ ఈజ్ మై నేబర్, ఎవరు నా యొక్క పొరుగువాడు అంటే, యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు గ్రంథాలు తిరుగుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి ఆ యొక్క మాటలన్నీ కూడా మనకు, అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి దగ్గరికి పోయి నూనె ద్రాక్ష రసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం ఎక్కించి ఒక పూట కోళ్ళవాణి ఇంట తీసుకుని పోయి అతను పరామర్శించాను. ఈ యొక్క ఉపమానం గురించి తెలియనటువంటి క్రైస్తవుడు లేడే లేడము. ఎందుకు తెలుసా? ఉపమానం చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఉపమానం ఇది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి గుడ్ సమర్టన్, మంచి సమరటువంటి కథ. ఇందులోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దిగి వెళుతున్నప్పుడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ఈరోజున ఈ యొక్క ఉపమానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము అనేది కొండల మీద కట్టబడినటువంటి ప్రాంతము. యెరూషలేము అనేది దేవుని గృహము, దేవుని పట్టణము, దేవుని సన్నిధి, దేవుని మందిరం ఉన్నటువంటి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని విడిచి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడట? ఎరికో అనేటువంటి పట్టణానికి వెళ్తున్నాడు. ఎరికో అంటే శపితమైనటువంటి ప్రాంతము. ఎరికో అంటే పేరుకు తగిన జీవితం ఎరికో పట్టణానికి లేదు. ఎరికో అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. ఏంటి ఆ సువాసన అని ఆలోచన చేస్తే, పూర్వకాలం ఎరికో ప్రాకారాలు చాలా పెద్ద ప్రాకారాలు. మన ఇంటి గోడలు 9 అంగుళాలు 10 అంగుళాలు ఉంటే, ఎరికో పట్టణం యొక్క ప్రాకారాల మీద 4-5 రథాలు ఒకదాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. అంత పెద్ద ప్రాకారాలు. ఆ ప్రాకారాల మీద కొంతమంది వేశ్యలు ఆ ప్రాకారాల మీద నివసిస్తూ ఆ ఇంటిని, ఆ గుడారాలని అత్తరుతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ పూలతోనూ అలంకరింప చేస్తుండేవారు. ఎప్పుడైతే కొత్త వారు బాటసార్లు ఆ పట్టణానికి ఎప్పుడైతే వచ్చేవారో, ఆ సువాసన చూసేవారు, సువాసన పీల్చేటువంటి వారు, ఆ సుగంధాన్ని ఎప్పుడైతే పీల్చేవారో, వెంటనే లోపల ఏదో వ్యాపారం జరుగుతుందని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళేవారు. పాపం చేసి బయటకు వస్తుండేవారు. పాపానికి ఆకర్షించడానికి వారికి సువాసన అనేటువంటి దాన్ని ఆ గుడారాలకి పూస్తుండేవారు. ఇప్పుడు నా ప్రశ్న మీకేంటో తెలుసా? ఆ సువాసన మంచిదేనా? ఒక వేశ్య ప్రజలను ఆకర్షించడానికి, కుటుంబాలను కొల్లగొట్టడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పాడు చేయడానికి, కుటుంబాలను పాడు చేయడానికి ఒక ట్రాప్ వేస్తుంది, ఒక ఎర వేస్తుంది. అదేంటి తెలుసా? సువాసన. పేరైతే మంచిదే, ఎరుకోని మాటకు అర్థం ఏంటి? సువాసన అర్థం. కానీ పేరుకి తగిన జీవితం ఉందా దానికి? ఈరోజు నీకు కూడా మంచి పేర్లు ఉండొచ్చేమో, ఈ ప్రాంతానికి వచ్చి నీవు మంచి పేర్లు పెట్టుకోవచ్చేమో, కానీ పేరుకు తగిన జీవితం ఉందా నీకు? ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో సువార్తలు అందిస్తుంటే అయిపోయిన తర్వాత చాలామంది ప్రార్థన చేయించుకుంటారు మా చేత. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి అంది, అయ్యగారు చాలా వ్యాధులండి, షుగర్ ఉందండి, బీపీ ఉందండి, ఆ తర్వాత చర్మ సంబంధ వ్యాధులు ఉన్నాయండి, అస్సలు ఆరోగ్యం బాగాలేదండి, రోజుకి ఎన్ని గుప్పుడు మాత్రలు మిగుతానండి, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని అడిగింది. వెంటనే నేను అడిగాను, అమ్మ నీ పేరేంటో చెప్ప, పేరెత్తి ప్రార్థన చేస్తానంటే ఆమె చెప్పింది, నా పేరు ఆరోగ్యమ్మ అంది. ఆరోగ్యమ్మ గారికి ఏం లేదు, ఆరోగ్యం లేదు. కొంతమంది శాంతి అని పేరు పెట్టుకుంటారేమో, శాంతంగా ఉండదేమో ఆమె. కొంతమంది ఇంకా మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, ఆ శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు. కొళాయిల దగ్గర దెబ్బలాడేదంటే ఈ శాంతమ్మ గారే. ఒకసారి ఈ శాంతమ్మ గారు మా ఇంటి దగ్గర కొళాయిల దగ్గర దెబ్బలాడుతుందండి, జుట్లు పీకేసుకుంటున్నారు, బండ బూతులు, మళ్ళీ క్రైస్తవురాలు ఈమె.
అలా చేస్తుంటే పాస్టర్ గారు వస్తున్నారు అదే దారిలోంచి. వస్తుంటే పాస్టర్ గారిని చూసి ఇప్పుడు స్వరం మార్చేసింది. పాస్టర్ గారిని చూసేటప్పుడు బూతులు ఆగిపోయినాయి. ఇప్పుడు అంటుంది ప్రభు స్తోత్రం, స్తోత్రం అంటుందట. పాపం ఆ అవతల వ్యక్తి ఏమో అన్యురాలు, స్తోత్రం అంటే అర్థం తెలియదు. అప్పుడు ఆమె అనుకుంటుంది ఈమెదో నాకు తెలియనిటువంటి భాషలో బూతులు తిడుతుందట అనుకుని ఆమె అంటుంది రే స్తోత్రం, నీ నాన్నకే స్తోత్రం, నీకే స్తోత్రం అంటుందంట. అంటే ఆమెకు అర్థం కాదు అది స్తోత్రం అంటే ఏంటో. ఏమంటుంది పాస్టర్ గారు రాగానే ఏం చేసింది అవన్నీ ఆపి ప్రభు స్తోత్రం అంటే అవతల వ్యక్తి ఇంకోలా అర్థం చేసుకుందామే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. ప్రియ క్రైస్తవుడా, పేరుకు తగిన జీవితం నీకుందా? ఒకసారి అటు అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప రాజు ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళిపోతుంటే యుద్ధంలోంచి ఒక సైనికుడు వెనుదిరిగి వచ్చేస్తున్నాడు. యుద్ధంలోంచి సైనికుడు వెనుదిరిగి యుద్ధంలోంచి వచ్చేచ్చా? సైనికుడి యొక్క కర్తవ్యం వెళ్ళి యుద్ధంలో యుద్ధం చేయాలా? కానీ భయపడి పిరికి పందలా పారిపోయిస్తే నిజమైనటువంటి సైనికుడు కాదే. అలాంటి సందర్భంలో అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప రాజు, ప్రపంచాన్ని అతి చిన్న వయసులో గెలిచినటువంటి ఆ రాజు ఆ సైనికుడిని చూశాడట. ఇతనేమో యుద్ధంలోకి వెళ్తున్నాడు, ఆ సైనికుడేమో యుద్ధంలోంచి బయటకు వస్తున్నాడు. వెంటనే అడిగాడు, ఏమయ్యా సోదరుడా, ఎందుకయ్యా వచ్చేస్తున్నావు యుద్ధంలోంచి? అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు చాలా భయం వేస్తుంది అయ్యా, భార్య పిల్లలు గుర్తొస్తున్నారు, అందుని బట్టి వెనుక తిరిగి వచ్చేస్తున్నాను అన్నాడట. అప్పుడు అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప మహారాజు అన్నాడట, నీ పేరేంటో చెప్పవయ్యా, నీకు రావాల్సినటువంటి జీవితాన్ని కొద్దిగా తగ్గిస్తానన్నప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాడట, అయ్యగారు నా పేరు కూడా అలెగ్జాండర్ అన్నాడట, నా పేరు కూడా అలెగ్జాండర్ అన్నాడట. ఆ యొక్క వాస్తవమైనటువంటి రాజుకి, అసలైన రాజుకి చాలా కోపం వచ్చిందట. రే నా పేరు పెట్టుకుని యుద్ధం నుంచి బయటకు వచ్చేస్తావా? ఈ అలెగ్జాండర్ అయితే యుద్ధంలోకి వెళితే ఎవరికి భయపడ్డు, శత్రువుకి భయపడ్డు. శత్రువు ఎంత పెద్ద అయినా సరే వాడిని చంపడమో లేకపోతే యుద్ధ భూమిలో చచ్చిపోవడమో అది చేస్తాడు తప్పించి శత్రువుకి ఏనాడు కూడా పిరికి పొందలా వెనక్కి తిరిగి రాడరా ఈ అలెగ్జాండరు. నువ్వు నా పేరు పెట్టుకుని నా పేరు కళంకం తీసుకొస్తావు, నువ్వు నీకు రెండే రెండు ఆప్షన్లు ఇస్తాను, ఇక్కడ రెండే రెండు అవకాశాలు ఇస్తాను. ఏంటి తెలుసా? ఒకటి పేరు మార్చేసుకో, లేకపోతే బ్రతుకన్న మార్చేసుకో అన్నాడట. రెండే రెండు ఆప్షన్లు ఇస్తున్నాను, రెండే రెండు అవకాశాలు ఇస్తున్నాను. ఒకటి పేరు మార్చేసుకో, అలెగ్జాండర్ అని తీయించేసుకుని వెంకన్న పొల్లన్ అని పేరు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపో, భార్య పిల్లతో సుఖించొద్దు, ఎప్పుడు రాజ్యంలోకి రావద్దు, నా కంటికి కనబడద్దు అన్నాడట. రెండోది ఏమన్నా తెలుసా? లేదండి నా పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదంటావా, బ్రతుకు మార్చుకుని మరలా యుద్ధంలోకి వెళ్ళానడట. ఈ మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. ఒక సామాన్యమైనటువంటి రాజే తన పేరుకు కళంకం రాకూడదని, తన పేరుకు మచ్చ రాకూడదని అంతా బాధపడితే మరి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఏసయ్య పేరు పెట్టుకుని లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏసయ్య నామానికి ఎన్నిసార్లు అవమానం తీసుకొచ్చావు, మిమ్మల్ని బట్టే కదా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. జాగ్రత్త, పేరుకు తగిన జీవితం ఉండద్దా. మహాత్మా గాంధీ అంటాడు, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు. నేను క్రీస్తు అంటే చాలా ప్రేమ, క్రైస్తవులు అంటే ద్వేషం అన్నాడు. ఎందుకయ్యా ద్వేషం అంటే? క్రైస్తవులు క్రీస్తు వలె బ్రతకట్లేదు, క్రైస్తవులు క్రీస్తు వలె మాట్లాడట్లా, క్రైస్తవులు క్రీస్తు వలె నడవట్లా, ఆయన అడుగుచాళ్ళలో నడవట్లా. ఎవరు క్రైస్తుడి ప్రపంచంలో? ఒక కులంలోనూ ఉంటే కనుక క్రైస్తుడు అయిపోతావా? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలీజియన్, బట్ ఇట్ ద వే ఆఫ్ సాల్వేషన్, ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్. క్రైస్తవం ఒక మతము కాదు, ఇది సృష్టికర్తతో ఒక సంబంధం. గట్టిగా చెప్పాలి, దేవు నామం పొందాం. క్రైస్తవుడు అంటూ గుర్తుపెట్టుకోండి, నిర్వచనాన్ని ఇస్తున్నాను నేను, వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఇస్ ఎ క్రిస్టియన్. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తాడో వాడే క్రైస్తవుడు. క్రైస్తవ కులం లేదు, క్రైస్తవుడు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వర్గం కాదు. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వారే క్రైస్తవులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు కులంలో పుట్టినంత మాత్రాన, క్రైస్తవ కులంలో పుట్టినంత మాత్రాన, నీ తల్లిదండ్రులు క్రైస్తవులు అంత మాత్రాన, నువ్వు క్రైస్తవుడు కానేరవు. నువ్వు క్రైస్తవుడు అవ్వాలా? యేసుప్రభు రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. ఏసే అడుగుజాడలు నడిచినప్పుడే నువ్వు క్రైస్తవుడిగా మార్చబడతావు, క్రైస్తవుడిగా పిలువబడతావు. ఎరికో అనేటువంటి పట్టణానికి పేరుకు తగిన జీవితం లేదు, శపించబడినటువంటి ప్రాంతము. అలాంటి పట్టణానికి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఆశీర్వదించబడినటువంటి స్థలం నుండి శపితమైనటువంటి స్థలానికి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే ఏం జరిగింది? దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ఆధ్యాత్మిక అనుభవం అని చెప్తాను చూడండి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని ప్రేమను విడిచి, దేవుడు నాకు వద్దు, దైవ సన్నిధి నాకు వద్దు, దేవుని భయభక్తులు కలిగి నేను జీవించను, నాకు లోకమే కావాలి, నాకు శపితమైన ప్రాంతమే కావాలి, యెరూషలేము నుంచి దిగి ఎరికో పట్టణానికి వెళ్ళిపోతే నువ్వు ఖచ్చితంగా దొంగల చేతిలో చిక్కబడతావు. ఆ దొంగ ఎవరో కాదు, సాతానుడు. ఆది నుంచి మోసగాడు, దొంగతనం చేయుటకు, హత్యను నాశనం చేయుటకే వచ్చును, కానీ మరి దేనికి రాడని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిందే.
దొంగ కాచుకుని ఉన్నాడు నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను కొల్లగొట్టడానికి. దేవుడు నీలో పెట్టిన మహిమను తీసివేయడానికి ఆ దొంగ ఎప్పుడు కూడా నీ నుంచి ఆ మహిమను దొంగిలించడానికి నిత్యము ప్రయాసపడుతూనే ఉన్నాడు. దేవాది దేవుడు ఆదా మమ్మల్ని కూడా అద్భుత రీతిగా సృజించాడు, మహిమ స్వరూపులుగా చేశాడు. జీవ వృక్ష ఫలాలను తినేటువంటి ఆ యోగ్యమైనటువంటి కార్యాన్ని వారి జీవితంలో చేస్తే దొంగ అనేటువంటి సాతాను వారిని మోసగించాడు, మోసగించి వారిలో ఉన్నటువంటి మహిమను దొంగిలించాడు, వాళ్ళు ఉన్నటువంటి మహిమను దొంగిలించాడు. ఆజ్ఞాతిక్రమను ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆ తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు దేవుని ద్వారా. ఆలోచన చేద్దాం, ఈరోజు నా దేవుని యొక్క సన్నిధిని విడిచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి ప్రియ యవనస్తుడా, ఈరోజు దొంగ చేతికి నువ్వు చిక్కబడతావు, దొంగల చేతికి చిక్కబడతావు. వాడు భయంకరంగా నిన్ను కొట్టి కొర ప్రాణంతో విడిచిపెడతాడు, కొర ప్రాణంతో విడిచిపెడతాడు. జాగ్రత్త, బైబిల్ గ్రంథంలో చాలామంది అండి దేవుని సన్నిధిని విడిచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక తప్పిపోయినటువంటి కుమారుని తీసుకోండి, మీరు తండ్రి ఇంటిని విడిచి, తండ్రి ప్రేమను విడిచి, తండ్రి నా ఆస్తిలో నాకు బాగా నివ్వి లేకపోతే చస్తానన్నాడు, వెంటనే తండ్రి ఆస్తినిచ్చేశాడు, దూరదేశం వెళ్ళిపోయాడట. తండ్రి ఇంటిని విడిచి సమృద్ధి ఉండే ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోతే ఏం జరిగింది? మొదట్లో ఏదో ఆనందించాడు, కానీ తన జీవితంలో పందులు పొట్టు తినేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. అతడు అంతా కూడా తన జీవితంలో ఒక ఒట్టివాడిగా మిగిల్చిపోయబడ్డాడు. ఆకలి బాధగా చచ్చిపోతున్నాడు. చివరికి ఆ యొక్క పందులు కూడా తోసేసేటప్పటికి ఆ పందుల పొట్టు తినాలనుకున్నప్పుడు పందులు ఒప్పుకోలా, ఎరా మాకు పెట్టింది నువ్వు తింటావారు, నువ్వు మాకే సరిపోదు ఈ పొట్టు, నువ్వు దీనికి మాకు పోటీకి వస్తావని చెప్పి రెండు మూడు పందులు తోసేటప్పటికి అప్పుడైతే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. ఆలోచించండి, తండ్రి ఇంటిని విడిచిపెట్టిన తర్వాత ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా? ఒక నయోమి జీవితాన్ని తీసుకోండి మీరు. నయోమి కూడా బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఏదో సాధించాలని. భర్తను తీసుకెళ్లిపోయింది, ఇద్దరు కుమారులు తీసుకెళ్లిపోయింది, ఏదో వ్యాపారం చేసి ఏవేవో సంపాదించాలని దేవుని సన్నిధిని విడిచి, రొట్టెల గృహాన్ని విడిచి, బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? పిల్లల్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది, సమయాన్ని పోగొట్టుకుంది. ఆఖరికి రిక్తురాలుగా మరలా బెత్లెహేముకి వచ్చినప్పుడు ఎమ్మా నయోమి ఎలా ఉన్నావు అంటే ఆ నయోమి చెప్తుంది, నన్ను ఇంకా నయోమని పిలవద్దు, ఏమని పిలవమంది, మారాని పిలండి. నా జీవితం భయంకరంగా మార్చబడిపోయింది, పోగొట్టుకుని ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ లాస్ట్ మై సన్స్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, ఐ లాస్ట్ మనీ, ఐ లాస్ట్ టైమ్, ఐ లాస్ట్ ద రెప్యుటేషన్, ఐ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను కోల్పోయాను. ఎస్, ఈరోజు దేవుని మహిమను నువ్వు విడిచి, దేవుని సన్నిధిని విడిచి, ప్రార్థనను విడిచి, రక్షణను విడిచి, దేవుణ్ణి యేసయ్యను విడిచిపెట్టి లోకంలో తిరుగుదామని వెళ్ళావా? దొంగల చేతికి చిక్కబడతావు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎట్టకేలకు ఆ దొంగల చేత చిక్కబడ్డాడండి, దొంగిలించబడ్డాడు. కొర ప్రాణంతో రక్తాలు చెడిట్టు కొట్టేశారు. అతని దగ్గర ధనాన్ని, బట్టలు కూడా తీసుకెళ్లిపోయారట. నిజమే, సాతానుడు కూడా మన దగ్గర దొంగిలించేది ఏంటి తెలుసా? దేవుడు మనకిచ్చిన మహిమ వస్త్రాన్ని దొంగిలిస్తాడు వాడు. నిజంగా మహిమ వస్త్రం, ఆ మహిమను దొంగిలిస్తాడు మన దగ్గర నుంచి, దేవుని కృపను మనలోంచి దొంగిలిస్తాడు. ఇప్పుడైతే కొర ప్రాణంతో పడిపోగానే ఆ ప్రాంతంలో ఇంకా చావుకు సిద్ధంగా ఉన్నాడండి. ఎవరన్నా పట్టించుకోకపోతే చచ్చిపోతాడు ఆ వ్యక్తి. అటువంటి టైంలో ఒక యాజకుడు ఆ ప్రాంతమును వెళ్ళుట తటస్థించును అనేటువంటి మాట మనం చదువుకున్నాం. యాజకుడు ఆ ప్రాంతాన్ని వెళ్ళాడట. యాజకుడు అంటే ఎవరు? రకరకంగా చెప్పాలంటే వాక్యాన్ని ప్రబోధించేటువంటి వాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనేటువంటి యాజకుడు, యాజక ధర్మాన్ని చేసేటువంటి వాడు. ఒక పాస్టర్ అనుకుందాం, ఒక పూజారి అనుకుందాం, లేకపోతే ఒక మత పెద్ద అనుకుందాం. ఆ వ్యక్తి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాడట. అలా పడిపోయి రక్తాలు కక్కుతూ, రక్తాలు ఉంటుండే ఆ శరీరాన్ని చూస్తూ కూడా కనీసం పలకరించలేదట. కనీసం ఏమైంది బాబు అని కూడా అనుకుండానే, ఎందుకులే ఎక్కడ ఎక్కువసేపు ఉంటే గనక నేను బుక్ అయిపోయేలా ఉన్నానని చెప్పి వెంటనే కనీసం పలకరించకుండా, కనీసం సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. ఈరోజున నీవు కూడా పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉంటే ఈ యొక్క యాజకుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మతానికి సాదృశ్యం, మతానికి సాదృశ్యం. మతాలు ఈ ప్రపంచంలో చాలా వచ్చినాయి, రక్షించడానికి చాలా మతాలు ఈ ప్రపంచానికి వచ్చినాయి, కానీ ఆ పాపములో పడిపోయినటువంటి వ్యక్తిని రక్షించలేకపోయాయి. చాలా మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మతాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మత్స్యుద్భవ మత అన్నారు, మతుల్లోంచి వచ్చినాయి మతాలు.
కానీ మతం ఏనాడు కూడా మనిషిని రక్షించలేదు, మార్గమైన యేసుక్రీస్తు ప్రభువు రక్షించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మతాలు ఉన్నాయండి ప్రపంచంలో, సుమారుగా నాకు తెలిసి కొన్ని వందల మతాలు ఉన్నాయి. కానీ ఆ మతాల ద్వారా రక్షణ ఉందా? ఆ మతాల ద్వారా మనిషి ఎవరైనా సరే రక్షించబడుతున్నారా? ఈరోజు క్రైస్తవమైనది ఒక మతం కాదు, క్రైస్తవమైనది ఒక మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలీజియన్, బట్ ఇట్ ద వే ఆఫ్ సాల్వేషన్ అండ్ ఇట్ ఇస్ రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్. సృష్టికర్తతో ఒక అవినాభావ సంబంధమే, సృష్టికర్తకి ఒక సంబంధం ఏంటో తెలుసా? క్రైస్తవ్యం, క్రైస్తవ్యం మతం కాదు. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఆ మతంలో మీరు కూడా దిగారా ఇలా అడుగుతుంటారు చాలామంది, ఆ మతంలో మీరు కలిసిపోయారండి, ఆ మతాన్ని మీరు కూడా పుచ్చుకున్నారా అని అడుగుతుంటారు. క్రైస్తవ్యం అనేది ప్రలోభం ద్వారా తీసుకునేటువంటిది కాదు, ఇది అసలు మతమే కాదు, ఇది నిత్య జీవానికి ఒక మార్గము. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. చాలామంది మత పెద్దలు ఈ లోకానికి వచ్చారు. ఈరోజున ప్రపంచంలో మహమ్మదీ మతం, దాన్ని స్థాపించిన వాడు మహమ్మద్ ప్రవక్త. ఆ వ్యక్తి అంటాడు, తన జీవితకాలంలో, కడవరి దినాల్లో, తను చనిపోయిన దినాల్లో కొన్ని ఆఖరి మాటలు గ్రంథాల్లో రాస్తారే, యేసు ప్రభు వారు కూడా సిలువలో పలికిన 7 మాటలు రాయబడ్డాయి కదా. ఆ వ్యక్తి కూడా, ఆ యొక్క ప్రవక్త అనేటువంటి మహమ్మద్ కూడా తన జీవితకాలంలో చెప్పిన విషయం ఏంటి తెలుసా? చచ్చిపోతున్న టైంలో చెప్పాడు, ఐ డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి ఉన్న పరమార్థాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పాడండి. ఇంత బ్రతుకు బ్రతికి తన జీవితంలో అసంతృప్తితోనే చనిపోతాడే వ్యక్తి ఒక మత ఉద్ధారకుడు, మతాన్ని ప్రారంభించినటువంటి వాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలామంది, గౌతమ బుద్ధుడు అంటాడు, అతను కూడా తన జీవితంలో బుద్ధిజాన్ని స్థాపించినటువంటి ఆ మత ఉద్ధారకుడు అంటాడు, సీక్ ద ట్రూత్, ఇంకా మీరు సత్యాన్ని వెతకండి అన్నాడు తన శిష్యులతో. మరి ఎందుకు చెప్పలేపడే నేనే ఆ సత్యాన్ని, ఎందుకంటే అతను సత్యం కాదు కాబట్టి. ఇంకా వెతకండి అయ్యా, సత్యాన్ని వెతకండి. కన్నా యేసుడు ఆంధ్ర ఈ లోకానికి వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పాడు. గట్టిగా చెప్పలు కొడితే దేవుని నామం హింపరుద్దాం. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు. ఈరోజు మతము మనిషిని రక్షించలేదు, ఈరోజు మతం ఏనాడు కూడా మనిషిని రక్షించలేదు, మార్గమైన యేసు ప్రభు వారిని రక్షించగలడు. మనం మతంలో లేము, గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామం హింపరచండి. నేనైతే మతంలో లేను, మార్గమైన యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నాను. చాలా మందికి అర్థం కావట్లేదు ఇది మతం అనుకుంటున్నారు, అనేక మంది ఇదేదో మత ప్రచారం చేస్తున్నారని తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మతానికి మార్గానికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? మతంలో ఏంటో ఏం జరుగుతుందంటే, మానవుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తాడు మతంలో, అక్కడున్నాడు ఇక్కడున్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు ఈ కొండ మీద వెతుక్కుంటూ వెళ్తారు. కానీ మార్గంలో జరిగిన అద్భుతమైన సంభవం ఏంటో తెలుసా? ఆ దేవుడే మనుషుల్ని వెతుక్కుంటూ వస్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మతంలో ట్రెడిషన్స్ ఉంటాయి, ఆచారాలు, సాంప్రదాయాలు, రిచువల్స్, నదీ స్నానాలు, ఆ తర్వాత పూజా కార్యక్రమాలు, ఇవన్నీ ఉంటాయి. కానీ మార్గంలో అలాంటి ట్రెడిషన్స్కి, అలాంటి ఆచారాలకి, అలాంటి రిచువల్స్కి స్థానం ఉండదు. అంతరంగ పరిశుద్ధతను కోరుకుంటారు. హల్లెలూయా. ఇది అంతరంగానికి సంబంధించింది, బాహ్య సంబంధమైన స్నానాలు, బాహ్య సంబంధమైన పూజలు కాదు, కానీ ఇది అంతరంగానికి సంబంధించింది. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, నీ హృదయంతో నువ్వు ఆరాధించాలి. యూ హావ్ టు వర్షిప్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. నీ ప్రభుని ఎలా ఆరాధించాలి? శరీరంతో కాదయ్యా, పెదవులతో కాదయ్యా, పెదవులతో కాదు, ఉచ్చరించడం కాదు, నీ మనస్సుతో ఆరాధించు. మతాల్లో మానవుడు లాభం కోసం చేస్తుంటాడు. నాకేం జరుగుతుంది? నాకేమైనా లాభం కలుగుతుందా? నాకేమైనా స్వస్థత కలుగుతుందా? నా యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుందని కానీ, కానీ మార్గంలో మనిషి లాభాన్ని చూసుకోడు, మార్గంలో మనిషి లాభాన్ని చూసుకోడు. దేవుని దేవుడిగా పూజిస్తాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని పరిచయం, దేవుని మహింపరుస్తాడు. తన జీవితంలో నష్టం వచ్చినా సరే, తన జీవితంలో ఆశీర్వాదం కలగకపోయినా సరే, తన జీవితంలో వేదన, నిట్టూర్పు, నిందలు, అవమానాలు వస్తున్నా సరే, దేవుడు దేవుడిగానే పూజిస్తారు మార్గంలో. కానీ మతాల్లో అయితే అలా కాదు, ఈ దేవుడు వచ్చి రాకపోతే మరో దేవుని దగ్గరికి వెళ్తారు. కానీ మార్గంలో అలాంటి పరిస్థితులు లేవు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాత్రంతా కూడా చెప్పుకోవచ్చు. ద బేసిక్ డిఫరెన్స్ ఇస్ బిట్వీన్ రిలీజియన్ అండ్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గానికి మతానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మతము మనిషిని రక్షించలేదు. మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడండి. మునిగిపోతుంటే ఒక వ్యక్తి వెళ్ళాడు, వెళ్ళి మునిగిపోతున్న వ్యక్తిని చూసి, బాబు మునిగిపోతున్నావా, చేతులు బాగా కొట్టాయా, ఆ నీటిలో ఇలా చేతులు ఇలా కొడితే నువ్వు బయటకు వచ్చేస్తావు అన్నాడు. పాప ఆ వ్యక్తికి అది వస్తే ఎందుకు మునుగుతాడు, ఎత్తు వస్తే చేతులు కొట్టని వెళ్ళిపోయాడు. అంతేకాని చేయించి పైకి రాపలేదు. పాప ఆ వ్యక్తి చేతులు కొడుతున్నాడు, అయినా మునిగిపోతున్నాడు. మరొక వ్యక్తి వచ్చి అన్నాడట, బాబు మునిగిపోతున్నావా, కాళ్ళు కొట్టయ్యా,
నువ్వు పైకి వచ్చేస్తా ఉన్నాడట. ఆ వ్యక్తి చేతులు కొట్టడం ఆపేసి కాళ్ళు కొడుతున్నాడట, ఆయన పైకి రావట్లేదు. అతడు ఇంకో వ్యక్తి వచ్చానడట, కాళ్ళు చేతులు కాదయ్యా, నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలంటే బ్యాలెన్సింగ్గా పెట్టుకోవాలి, శరీరాన్ని ఇలా ఇలా ఆడించన్నాడట. కానీ నాలుగవ వ్యక్తి వచ్చాడు, అవి ఏ మాటలో చెప్పలేదు, వెంటనే తన బట్టలు తీశాడు, నీటిలోకి దూకాడు. ఆ వ్యక్తి చేయించి ఈత వచ్చేమో, ఆ ఈత కొట్టి ఆ వ్యక్తిని పైకి తీసుకొచ్చాడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ముందు ముగ్గురు వచ్చారే, చేతులు కొట్టయ్యా, కాళ్ళు కొట్టయ్యా, ఆ తర్వాత చేతులు కాళ్ళు శరీరం కూడా కొట్టయ్యా అని చెప్పిన వారు మతాలకి సాదృశ్యమైతే, మార్గమైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు అవేం చెప్పకుండా నీటిలోకి దూకాడు, దా యొక్క మానవుని రక్షించి బయటకు తీసుకొచ్చాడు. అది మతానికి యేసు ప్రభువుకున్నటువంటి వ్యత్యాసం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సూక్తులు చెప్పాడు, సూక్తులతో పాటు సూత్రం కూడా వేశాడు. మనిషి ఆ పాపం నుంచి ఎలా బయటికి రావాలో యేసు ప్రభువారు సూత్రం కూడా వేశాడు. ఆలోచన చేద్దాం, ఈరోజు మనిషి యొక్క సమస్య పాపం అన్నాను కదా, ఈరోజు మనిషి యొక్క సమస్య పాపం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. ఆజ్ఞాతి క్రమం చేయడం ద్వారా మనిషి జీవితంలో గొప్ప భయంకరమైనటువంటి పరివర్తనలు పొందుకుంటున్నాడు. ఈరోజు పాపం మనిషిని ఆకర్షిస్తుంది, పాపం చాలా భయంకరమైనది. దేవుడు వద్దన్నటువంటి కార్యం చేసినప్పుడు నీ జీవితంలో నష్టపోతావు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపు, నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడిన విధానం బట్టి వేలాది వందనాలు. హోషియా గ్రంథంలో నీవు కలిగినటువంటి ప్రేమ యొక్క లక్షణాల గురించి మేము ధ్యానించడానికి ప్రభు చూపించారు. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమను మేము తెలుసుకున్నాం. ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రభు ప్రేమను కోల్పోయారో, ఆదరణ కోల్పోయారో, నిరాశ నిస్పృహలు ఉన్నారో, వారిని నీ ప్రేమ చేత వారిని ఆకర్షించండి. స్నేహ బంధముల చేత ఆకర్షించదని వాగ్దానం చేశారు, వారిని ఆకర్షించండి. వారిని మీద నీ యొక్క కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నా. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో అని స్వస్థపరచండి, విడుదలనివ్వండి, స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారు, వారి యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి. ఏకాంగుని సంసారాలుగా మార్చండి. ఉద్యోగులు లేనిటువంటి వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి. గొప్ప స్థితిని వారికి అనుగ్రహించమని వేడుకోండి. గర్భఫలాలు లేనిటువంటి వారి జీవితాల గర్భాలు మీరు తెరవండి. నాయన కోర్టు కేసులతో సతంతమైన వారి జీవితాల విడుదల మీరు ప్రసాదించమని వేడుకొచ్చున్నాను తండ్రి. నీ బలంతో మీరు అనేక మంది వాక్యాలను వింటున్నారు, బలాన్ని చేకూర్చిన ఆత్మీయ బలాన్ని వారు పొందుకునేటువంటి చూపించండి. సమస్త మహిమా ఘనతా ప్రభువుని ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నీ ప్రియ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా దీవించండి, వారి ప్రతి అవసరాన్ని తీర్చండి. రానున్న దినాల్లో ఈ పరిచర్ ద్వారా మీరు చేపడుతున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. విజయవాడలో ప్రభు ఒక మంచి ఆరాధన మీరు ప్రారంభించడానికి మాకు కృప చూపించినందుకు వేలదు. అనేక మంది దీవెన పొందడానికి మీరు కృప చూపుతున్నారు, వేలదు వందనాలు. సమస్త మహిమా ఘనత ప్రభువానికి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగి నామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.